హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. ఇప్పుడు ముందు పైన బాడీ కోసం ఒక పీస్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ చేసి కటింగ్ చేసుకోవాలి. ముందుగా ముందు ఒక ఫోల్డింగ్ ముందు వేసుకుందాం, తర్వాత సెకండ్ ఫోల్డింగ్ చేసుకుందాం. ఇప్పుడు బాడీ పొడవు ఎంతో చూపిస్తాను. ముందు 10 తీసుకోవాలి ముందు బాడీ పొడవు. ఇప్పుడు మెడ పొడవు 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మెడ లూజ్ 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద మార్కింగ్కి బాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పార్ట్, షోల్డర్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ నుంచి కిందకి చంక భాగానికి ఎంత పొడవు అయితే తీసుకోవాలో 4.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ లూజ్ అంటే చెస్ట్ పార్ట్కి లూజ్ ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను. 7.5 తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7కి వేరే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం నుంచి షోల్డర్ పార్ట్కి కొంచెం డౌన్ తీసుకోవాలి. కొంచెం ఈ చెంక భాగం కొంచెం లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా లోతు తీసుకుంటూ చెంక భాగానికి వెళ్ళాలి. ఇప్పుడు మెడ భాగం రౌండ్ నెక్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పైన భాగం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు చంక భాగం నుంచి నడుము భాగానికి కొంచెం లూజ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదరు భాగానికి రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. వెనుక భాగానికి ఇప్పుడు దీనికి ఇలా రౌండ్ చేసుకోవాలి. వెనుక భాగానికి ఓపెన్ పెట్టాలి కాబట్టి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్కి ఉక్సులు వేసుకోవచ్చు, లేకపోతే జిప్ అన్న వేసుకోవచ్చు. ఇలా ఇది పైన పార్ట్. ఇప్పుడు 2 ఇంటికి వేరే క్లాత్ తీసుకుంటున్నాను డిజైన్ కోసం. హ్యాండ్స్కి స్లీవ్లెస్ పెట్టుకుంటున్నాను. స్లీవ్లెస్కి క్రాస్ వర్క్ తీసుకోవాలి. జస్ట్ అంచులా రావడం కోసం.
ఇప్పుడు దీనిని ఎదరు భాగానికి ఫ్లవర్ డిజైన్స్ కట్ చేయడం కోసం నేను చిన్న క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇప్పుడు ఫోర్త్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది ఫ్లవర్ షేప్లో కావచ్చు, లేకపోతే మీ ఇష్టం ఏదైనా మోడల్ తీసుకోవచ్చు. పైన డిజైన్ కోసం బౌ కట్ చేయడం కోసం ఒక క్లాత్ తీసుకుంటున్నాను. ముందు దీని ముందు కట్ చేసుకోవాలి. ఒక బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. దీనిపైన వేరే క్లాత్, అంటే పైన వేసుకునే క్లాత్ బ్లూ కలర్ తీసుకోవాలి. దీన్ని కూడా సేమ్ ఫోల్డింగ్లో తక్కువ చిన్నగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని టూ కలర్స్ మిక్స్ చేసి రెండింటిని ఒక బ్లూ కలర్ దాంతోనే పెట్టుకోవాలి. ఇలా కట్ చేస్తాను. రెండింటినీ ఇలా కట్టాలి. ఇప్పుడు దీనికి కింద భాగానికి వేరే క్లాత్ తీసుకోవాలి. దీని గ్లూస్ 20-30 తీసుకుంటున్నాను. పొడవు 17 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. వెనక భాగం ముందు భాగానికి. ఇప్పుడు రెండింటినీ వీటిపై కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం కట్ చేసిన ముక్కలు ఇవి అంచులా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగం కూడా అలాగే పెట్టుకోవాలి.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.